RTC కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. RTC JS ఇచ్చిన పిలుపులో భాగంగా తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లకు మా కడుపు కొట్టవద్దంటూ విన్నవిస్తూ డిపో నుంచి ఒక్క బస్సును కూడా బయటకు రానివ్వకుండా నిరసన చేపట్టారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా డిపో ముందు RTC కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలిపారు. దీంతో కామారెడ్డి డిపోలో నుండి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. బస్టాండ్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి మేము కూడా ఇలా పోవడం జరగలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ సర్వేలో మంది కాబట్టి తెలంగాణ మొత్తము వాళ్ళు కూడా రోడ్డు పడలేరు కదా. ఆ బాధ ఏందో మాకు కూడా ఇన్ని రోజులు మేము 4-5 రోజులు చేస్తే మాకు కనబడ్డది. కండక్టర్లకైనా సరే డ్రైవర్లకు మేము చేస్తే ఏర్పడ్డది. ఆ డ్యూటీ ఏంది, అది ఎట్లా అనిపిస్తే ఎట్లా ఉంది ఏందనేసి మేము అనిపించాం కాబట్టి మాకు కూడా అర్థమైంది కాబట్టి మేము కూడా సాధించుకున్నాము. ఈ రోజు నుంచి కూడా మేము తాత్కాలిక డ్రైవర్లు కూడా ఎవరు పోవట్లేదు. ఇలా కామారెడ్డి డిపో నుంచి కూడా ఏ ఒక్క బస్సు కూడా వెళ్ళలేదు. మేము కూడా 100% సపోర్ట్ ఇస్తున్నాం తాత్కాలిక డ్రైవర్లు కన్నడలు అనేసి విజ్ఞప్తి చేసుకున్నాం. ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు, ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటి కూడా తెలంగాణ వచ్చడానికి కారణం ఆర్టీసీ వాళ్ళే. అప్పుడు 44 రోజులు చేసిరు, వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తేనే నువ్వు గద్దె ఎక్కినావు. ఇప్పుడు కూడా ఆర్టీసీ వాళ్ళతోటే వాళ్ళు సమ్మె చేస్తున్నారు వాళ్ళతోటే. ఇప్పుడు మరోవైపు ఉదయం నుంచే మహిళా కార్మికులు ఆర్టీసీ జేఏసీ నేతలు బస్సు డిపో వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టారు. బస్సు డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఆలోచించండి, మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అన్న. ఒక 4 రోజులు అయితే ఆయన ఎందుకు దిగరాడు? 18 రోజులే మేము ఇప్పుడు సమ్మె చేస్తున్నాం అన్న. ఆయన కళ్ళు కనబడుతున్నాం, చెవులు కనబడుతున్నాం, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఏమైనా మంచి పని సపోర్ట్ చేస్తున్నారా? మంచికి మీరు సపోర్ట్ చేయ